త్వరలోనే బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి సవిత. సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారామె. జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ ప్రకటించామన్నారు మంత్రి సవిత. ఇదే జగన్మోహన్ రెడ్డి నేను మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు. 5 సంవత్సరాల నుంచి ఆయన ఏం చేశారో మన అందరికీ తెలుసు. మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. తొలి సంతకం డిఎస్ఏ చేశారు. ఆ నేపథ్యంలోనే ప్రతి జిల్లాలో కూడా మేము స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ కూడా మొదలు పెడుతున్నాం. అంతేకాకుండా గత ప్రభుత్వంలో అంటే 14 నుంచి 19లో మన బీసీ భవన్లు కూడా 13 జిల్లాలకి, ఉమ్మడి జిల్లాలు, అప్పుడు ఉమ్మడి జిల్లాలకి 13 జిల్లాలకు కూడా బీసీ భవన్లు శాంక్షన్ చేశాం. ఒక్కొక్క భవన్ 5 కోట్లతో శాంక్షన్ చేశాం. కానీ అప్పట్లోనే 3 జిల్లాల్లో గ్రౌండ్ కూడా అయినాయి. ఆ గ్రౌండ్ అయినవి ఇలాగే ఉన్నాయే తప్ప ఎక్కడే దాని అభివృద్ది వస్తుంది. అంటే బీసీలంటే చులకన భావం ఈ వైసీపీ పార్టీకి. అదేవిధంగా మేము కూడా మళ్ళా ప్రతి జిల్లాలోనూ కూడా బీసీ భవన్లు ఏర్పాటు